బంగారు నెమలి. వింధ్యారణ్య ప్రాంతంలో ఒక బంగారు నెమలి తిరుగుతున్నదనే వార్త కనకపురిలో గుప్పుమన్నది. కనకపురి మహారాజు విచిత్రసేనుడికి అరుదైన అపురూపమైన వస్తువులను సేకరించడం అలవాటు. అందువల్ల ఆయన ఈ వార్త వింటూనే కొంతమంది భటులతో వింధ్యారణ్యానికి వెళ్ళాడు. వింధ్యారణ్యంలో కొండ దిగువన ఒక కోయగూడెం ఉన్నది. ఆ గూడెం పెద్ద రాజును సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. అప్పుడు రాజు తను ఆ ప్రాంతాల తిరిగే బంగారు నెమలిని పట్టవచ్చినట్టు అతనికి చెప్పాడు. బంగారు నెమలి మాట వింటూనే కోయ పెద్ద ఎంతో విచారంగా, ప్రభు, ఆ బంగారు నెమలి కొన్నాళ్లుగా ఈ ప్రాంతాల కనిపించటం లేదు. నెల రోజుల క్రితం నా కూతురు మోహిని దానిని పట్టి తమకు కానుకగా ఇవ్వాలని అరణ్యంలోకి వెళ్ళింది. రాత్రైనా తిరిగి రాలేదు. ఆమె కోసం వెతకటానికి పోయిన మాకు ఒకచోట బంగారు నెమలి ఈక, బాణం మాత్రం కనిపించాయి అంటూ పక్కన నిలబడి ఉన్న కోయకేసి తిరిగి చూశాడు. వాడు గుడిసెలో మరొక గదిలోకి పోయి కొన్ని మామూలు ఈకలతో గుడ్డలో చుట్టి ఉన్న బంగారు ఈకను తెచ్చి రాజు ముందు పెట్టాడు. విచిత్రసేనుడు ఆ బంగారు ఈకను పరీక్షగా చూసి, ఆహా, అద్భుతం! ఈ నెమలి ఏ దేవలోకాన్నుంచో దిగివచ్చినదై ఉండాలి. ఏమైనా దీని కారణంగా నీ కూతురు కనబడకుండా పోయింది. బంగారు నెమలితో పాటు నీ కూతుర్ని కూడా వెతికి తెచ్చే ప్రయత్నం చేస్తాను అంటూ భటులతో అరణ్యంలోకి వెళ్ళాడు. వాళ్ళు అరణ్యంలో బంగారు నెమలి కోసం చాలా చోట్ల గాలించారు. చివరకు సూర్యాస్తమయానికి ఇంకా గంటకాలం ఉన్నదనగా భటుడొకడికి నెమలి గురువింద పొదల చాటున కనిపించింది. ఆ సమయంలో అది పడగ విప్పి బుసలు కొడుతూ తనను కాటువేయ చూస్తున్న పెద్ద సర్పంతో పోరాడుతున్నది. నెమలి సర్పాన్ని తన కాళ్లతో తన్నుతూ మధ్య మధ్య ముక్కుతో పొడుస్తున్నది. భటుడు సైగ చేయగానే గుర్రం మీద ఉన్న రాజుతో పాటు మిగతా భటులు నెమలిని ప్రాణాలతో పట్టుకునేందుకు వలయాకారంగా చుట్టుముట్టారు. అయితే ఇది గమనించిన బంగారు నెమలి అంత ఎత్తున గాలిలోకి ఎగిరి చప్పున దూరంగా ఉన్న గుబురు పొదల్లోకి పోయి వాటి చాటున పారిపోసాగింది. రాజు దాన్ని అనుసరించాడు. భటులు గుర్రంతో పాటు వేగంగా పరిగెత్తలేక ఆగిపోయారు. నెమలి రాజుకు అందినట్లే కనిపిస్తూ పోయిపోయి ఒక సెలయేటి ఒడ్డున ఊరి గుడిసెలోకి దూరింది. ఆ గుడిసెలో ఉన్న అవ్వ దాన్ని ఎత్తుకొని, మళ్ళీ ఏమి ఆపద వచ్చి పడింది అంటూ దాని బంగారు రెక్కల్ని ఆప్యాయంగా నిమరసాగింది. రాజు విచిత్రసేనుడు గుడిసె ముందు తన గుర్రాన్ని దిగి లోపలికి వెళ్ళాడు. అప్పటికి బాగా చీకటి పడింది. కాని అంత చీకటిలో కూడా బంగారు నెమలి ఈకల కన్నులు మణిదీపాల్లా ప్రకాశిస్తూ ఉండటంతో గుడిసె లోపల పట్టపగలులా ఉంది. రాజు అవ్వ చేతుల్లోని బంగారు నెమలి వైపు అబ్బురంగా చూస్తూ, అవ్వా, ఈ బంగారు నెమలిని పట్టుకోవాలనే ప్రయత్నంలో నేనిటుగా వచ్చాను. చివరికి వంటింటి కుందేలులా నీకు చిక్కిందన్నమాట. నెమలిని నాకిచ్చేయి. బహుమానంగా ఈ రత్నాల హారం తీసుకో అంటూ తన మెడలోని హారాన్ని తీయబోయాడు. అవ్వ మహారాజు వైపు వింతగా చూసి, భలేవాడివే నాయనా, ఇది నా పెంపుడు నెమలి. అంతకాదు, కూడదంటే ఒక ఈక పీకి ఇస్తా, తీసుకుపో అన్నది. రాజు చిరుకోపంగా, నేనీ దేశాన్ని ఏలే మహారాజును. ఈ అరణ్యంలో ఉండే చెట్టు, చేమ, పక్షులు, జంతువులు అన్నీ నా అధీనంలో ఉన్నట్టే లెక్క. అలాంటప్పుడు ఈ బంగారు నెమలి కూడా నాదే అవుతుంది అంటూ బంగారు నెమలిని లాక్కోబోయాడు. ఆ మరుక్షణం విద్యుద్ఘాతం తగిలినట్టు కింద పడిపోయాడు రాజు. కొంతసేపటికి తేరుకొని లేచి నిలబడుతున్న రాజుతో, అవ్వ చూడు నాయన, ఇది మామూలు నెమలి కాదు, దేవతాంశ కలది. నా అనుమతి లేనిదే ఎవ్వరూ దీన్ని తీసుకుపోలేరు. నిన్ను చూస్తే జాలి వేస్తున్నది. ఒక పని చెయ్యి, ఈ వీణ మీద మేఘమల్హరి రాగంలో ఒక పాట పాడు. కనీసం నీకు ఈ బంగారు నెమలి గుడ్డైనా ఇస్తా అంటూ ఒక మూల ఉన్న వీణను దుమ్ము దులిపి రాజుకిచ్చింది. రాజు పద్మాసనం వేసుకుని కూర్చొని వీణను శృతి చేసి మేఘమల్హరి రాగంలో శ్రావ్యంగా
ఒక గీతం పాడసాగాడు. నెమలి ఆనందంతో నాట్యం చేసి ఒక బంగారు గుడ్డు పెట్టింది. ఆ గుడ్డును అవ్వ రాజు చేతిలో పెట్టి, నాయన, వారం రోజుల్లో ఈ గుడ్డు పగిలి బంగారు నెమలి పిల్ల బయటికి వస్తుంది. అయితే అంతవరకు దీనికి సూర్యరశ్మి తగలకూడదు. మరొక సంగతి, ఈ బంగారు గుడ్డు గురించి ఎవరికీ చెప్పకూడదు. అలా చెబితే దీని మహత్తు పోతుంది అని హెచ్చరించింది. రాజు సంతోషంగా బంగారు గుడ్డును తీసుకొని గుర్రమెక్కి భటులతో కోటకు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఆ గుడ్డును ఒక చందనపు బుట్టలో పెట్టి ఒక ప్రత్యేక మందిరంలో భద్రపరిచాడు. 6 రోజులు గడిచిపోయాయి. 7వ రోజు సాయంత్రం 12 ఏళ్ల రాకుమార్తె దీప్తిరేఖ చెలికత్తెలతో దాగుడు మూతలు ఆడుకుంటూ అనుకోకుండా బంగారు గుడ్డు ఉన్న మందిరంలో ప్రవేశించింది. అక్కడ ఆమెకు చందనపు బుట్ట కనపడగానే అందులో ఏమున్నదా అని చూడబోయింది. బుట్టలో బంగారు రంగుతో మెరిసిపోతున్న గుడ్డును చూసి రాకుమార్తె ఆశ్చర్యం చెంది దానిని తన చెలికత్తెలకు చూపాలని ఉద్యానవనంలోకి వెళ్ళింది. ఆ సమయంలో సాయంకాలపు సూర్యకిరణాలు గుడ్డు మీద పడగానే గుడ్డు పెద్ద చప్పుడుతో పేలిపోయి అందులో నుంచి బంగారు ఛాయతో మెరుస్తున్న జానెడు పాముకటి బయటకు వచ్చి రాకుమార్తె కుడికాలు మీద కాటువేసింది. మరుక్షణం రాకుమార్తె బంగారు నెమలిగా ఎగురుతూ కోట బయటికి వెళ్ళిపోయింది. ఇది చూసిన రాకుమారి చెలికత్తెలు హాహాకారాలు చేస్తూ రాజు విచిత్రసేనుడికి చెప్పారు. ఆయన వెంటనే గుర్రం మీద నెమలిని వెంబడించాడు. అయితే అది ఆయనకు చిక్కకుండా అరణ్యంలోకి ప్రవేశించి చివరకు అవ్వ పూరి గుడిసెలో దూరింది. రాజు పుట్టెడు దిగులుతూ గుడిసెలో ప్రవేశించాడు. ఇప్పుడక్కడ ఆయనకు 3 బంగారు నెమళ్లు కనిపించాయి. ఆ 3 అచ్చుగుద్దినట్టు ఒక్క మాదిరిగానే ఉన్నాయి. అవ్వ మహారాజును చూసి, ఏమినాయనా మళ్ళీ వచ్చావు? నేనిచ్చిన గుడ్డు పగల్లేదా? ఇంకొక గుడ్డు కావాలా? అన్నది ఏమీ ఎరగని దానిలా. రాజు ఆ మాటకు మండిపడుతూ, ముసలిదాన, నంగనాచి కబుర్లు ఆడావంటే నరికి పోగులు పెడతాను, జాగ్రత్త. నా ఒక్కగానొక్క కూతురు బంగారు నెమలిగా మారి ఇక్కడికొచ్చింది. మర్యాదగా నా కుమార్తెకు పూర్వరూపం వచ్చేటట్లు చెయ్యి, లేకుంటే నీ ప్రాణాలు దక్కవు అన్నాడు వరలో నుంచి కత్తిదూసి. అవ్వ బోసినూరు తెరిచి వికటంగా నవ్వి, మహావీరుడివే కాని ముందు కత్తిని వరలో పెట్టు. ఈ 3 నెమళ్లలో ఏది నీ కూతురో గుర్తుపట్టు. సరిగ్గా గుర్తుపడితే బంగారు నెమలి నీ కూతురుగా మారుతుంది. లేదంటే శాశ్వతంగా నువ్వు కూడా బంగారు నెమలిగా మారిపోతావు అని హెచ్చరించింది. విచిత్రసేనుడు కత్తిని వరలో పెట్టి నెమళ్ల వైపు పరీక్షగా చూశాడు. అందులో ఒక నెమలి తల ఎత్తి అతడికేసి చూస్తున్నది. దాని కళ్ళల్లో నీళ్లు తిరగడం ఆయన గమనించాడు. మరొక నెమలి దీనంగా తల ఉంచుకొని ఉన్నది. దాని కళ్ళల్లోనూ నీళ్లు తిరుగుతున్నవి. రాజు కొంచెంసేపు ఆలోచించి అవ్వతో, ఈ తల ఎత్తి నాకేసి ధీమాగా చూస్తున్నది నా కుమార్తె దీప్తిరేఖ, తల ఉంచి దీనంగా నేల చూపులు చూస్తున్నది కోయ పెద్ద కుమార్తె మోహిని అన్నాడు. దానికి అవ్వ మెచ్చుకుంటున్నట్టు తలాడించి, నాయన, నీ కూతుర్ని బాగా గుర్తించావు. ఇప్పుడే ఆ బంగారు నెమలిని నీ కూతురిగా మార్చబోతున్నాను అని ఏదో మంత్రం జపిస్తూ నెమలికేసి వెళ్లబోయింది. అప్పుడు రాజు, అవ్వా ఆగు అంటూ ఆమెకు చెయ్యి అడ్డుపెట్టి, నువ్వు నా కుమార్తెనే కాదు, కోయ పెద్ద కుమార్తెను కూడా మనిషిగా మార్చాలి అన్నాడు. అవ్వ రాజుకేసి ఆశ్చర్యంగా చూస్తూ, నీకా కోయ పెద్ద కూతురు ఊసెందుకు? నీ కూతుర్ని వెంట పెట్టుకుని వెళ్ళిపో అన్నది. విచిత్రసేనుడు అందుకు అంగీకరించక, ఆ కోయ పెద్ద నా రాజ్య పౌరుడు, నా కుమార్తె కన్నా ముందుగా అతడి కుమార్తెను కాపాడడం రాజధర్మం, అలా కాదంటే నన్ను కూడా బంగారు నెమలిగా చెయ్యి అంటూ అవ్వ ముందు మోకరిల్లాడు. అవ్వ వెంటనే రాజు భుజాల మీద చేతులు ఆనించి, రాజా, నీ దయాగుణం ధర్మబుద్ధి నాకు చాలా ఆనందం కలిగిస్తున్నవి. నేను నీ రాజ్య పౌరురాలినన్న మాట గుర్తుంచుకో. అరణ్యంలో ఎవరికీ హాని చేయకుండా స్వేచ్ఛగా తిరిగే ప్రాణుల్ని, అవి ఎంతటి అపూర్వమైనవి అయినా వాటిని బంధించటం చంపడం లాంటి క్రూర కార్యాలను నిషేధించు అంటూ వెళ్ళి 2 బంగారు నెమళ్లను రాకుమార్తెగా కోయ పెద్ద కుమార్తెగా మార్చింది.
విచిత్రసేనుడు అవ్వకు కృతజ్ఞత చెప్పుకొని కోయ పెద్దకు అతడి కుమార్తెను అప్పగించి రాకుమారి దీప్తిరేఖతో ఆనందంగా తన రాజధానికి వెళ్ళిపోయాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.